डबल बेड डबल रोड निर्माण चेपट्टालनि करीमनगर लो बीजेपी जिला सेक्रेटरी वासुदेवरेड्डि पादयात्र चेपट्टारु। कैबिनेट होदा अनि चेप्पुकुने एम्मेल्ये रसमय नियोजकवर्गान्नि अभिवृद्धि चेयडं मर्चिपोयाडनि वासुदेव आरोपिंचारु। टीआरएस प्रभुत्वं गोप्पलु चेप्पडमे कानि अभिवृद्धि चेसिंदि शून्यमनि एद्देवा चेशारु। प्रजलु ओट्लु वेसि गेलिपिस्ते एम्मेल्ये वारि प्राणालतो चेलगाटमाडुतुन्नारनि मंडिपड्डारु। गन्नेरुवरं मंडलंलो डबल रोड निर्माण पनुलु चेपट्टालनि डिमांड् चेशारु। ఈ రోజు గుండ్లపల్లి నుంచి గన్నేరవరం దాకా డబుల్ రోడ్ కావాలని మండల అధ్యక్షులు నంగనూరు శంకర్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి గారు మన గుండ్లపల్లి ప్రారంభించిండు। అక్కడి నుంచి ఇక్కడి దాకా పాదయాత్ర దారి వచ్చి గౌరవనీయుల ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। మరి మానకొండ నియోజకవర్గంలో ఏ ఒక్క రోడ్డు మంచిగా లేని పరిస్థితి ఉన్నది। ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నారు, 8 సంవత్సరాలు అవుతుంది, 8 సంవత్సరాల నుంచి కాలయాపన చేసుకుంటూ ఇప్పుడు ప్రజా సొమ్ముతోని నువ్వు కాలం గడుపుతున్నావు। ఈ ప్రజా సొమ్ముతోని ఇంటింటికి చెక్కులు ఇచ్చి ఏం చెక్కులు కళ్యాణ లక్ష్మి ఇచ్చుకుంటూ మేము చెప్తున్నామని చెప్తావు। కళ్యాణ లక్ష్మి నీ ఇంట్లోది కాదు, నీ అయ్యది కాదు, నీ అవ్వది కాదు, ఈ ఒక్క తెలంగాణ ప్రాంతంలో నిసించే ప్రతి ఒక్క ప్రజలది, ప్రతి ఒక్క ప్రజల సొమ్ము కళ్యాణ లక్ష్మి రూపంలో అందరికి అందిస్తున్నావు। మరి అది ప్రజా సొమ్ము, అది నీ సొంత సొమ్ము కాదు। మానకొండూరు కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఏ మండలాన్ని తీసుకున్నా అందులో ముఖ్యంగా గన్నేరవరం మండలంలో రోడ్లు చాలా అద్వాన్నంగా ఉన్నాయి। మరి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు, అదే విధంగా క్యాబినెట్ ర్యాంక్ అని కూడా చెప్పుకుంటున్నారు। మరి కేసీఆర్ దగ్గరికి వెళ్లి కనీసం ఈ మెయిన్ రోడ్ గుండ్లపల్లి నుంచి ఇటు గన్నేరవరంకి వచ్చే మెయిన్ రోడ్ అద్వాన్నంగా ఉంది। మేము ఉదయం 11 గంటల నుంచి అక్కడి నుంచి పాదయాత్రలో చూసుకుంటూ వచ్చినాం కాబట్టి ఎమ్మెల్యే గారు కనీసం ఇప్పుడైనా ఆలోచించి ఈ చివరి సమయంలోనైనా మీరు ఈ రోడ్డును శాంక్షన్ చేయించాలని। ఈ రోజు గుండ్లపల్లి నుంచి